పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం. సుస్వాగతం మిత్రులారా. గురువర్యులు బ్రహ్మర్షి పితా మహాపత్రిజీకి నా ఆత్మ ప్రణామములు. స్వర్ణమాలపత్రి అమ్మ పాదపద్మములకు నమస్కారములు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిత్తస్య వృత్తిమనురుద్య సుసాధినాభిః జీవః సమాధి గచ్ఛతి యన్మతేన యోగస్తదా వసుమితా అధియోగ శాస్త్రం ఏన శ్రితా మమ పతంజలియే నమోస్మై. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య స వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాజ్ఞలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. ఓకే మిత్రులారా, మరి గత ఎపిసోడ్లో మనం తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పహై సంకీర్ణ సవితర్క సమాపత్తి అన్న సూత్రం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. మరి దాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. తత్ర శబ్దార్థ సంకల్ప వికల్పహే, అంటే సవితర్క సమాధి అంటే ఏంటో, ఆ కాన్షియస్ మైండ్ అంటే ఏంటో అక్కడ వరకు మనం తెలుసుకున్నాము. ఉదాహరణ, కాస్త అందరం రామనామం చేసినప్పుడు ఆనందం కలుగుతుంది, దీన్ని సవితర్క సమాపత్తి అంటారని చెప్పి మనం చెప్పుకున్నాము నిన్న. మనం ఆ స్థితిలో నిలబడటానికి రామనామం చేస్తూ ఉండటం కారణమైన అంత బలమైన రామనామం కూడా ఆపంగానే ఆగిపోతుంది కదా, మనం భజన చేసినా ఏది చేసినా ఆగిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఏమిటి, దీన్ని ఏమన్నారు సవితర్క సమాపత్తి అంటే కారణం వల్ల వచ్చే ఆనందం అన్నమాట. అందుకనే ఏం చెప్తున్నారు, రోజు భగవద్గీత పతంజలి యోగ సూత్రాలు ఒకటో రెండో చదువుకుంటూ అలా సింహావలోకనం చేసుకుంటూ ఉన్నట్లయితే వారు చెప్పిన స్థితిలో ఉండే స్థాయి మనకి వస్తుంది. ఏదండి, పతంజలి మహర్షి చెప్పిన సూత్రాలు కావచ్చు, భగవద్గీత కావచ్చు, మహానుభావులు చెప్పిన ఇంక వేరేనా, ఒకటో రోజు రోజు ఏదో ఒకటి చదువుకుంటూ ఉండాలి. చదువుకుంటూ ఉంటూ సింహావలోకనం చేసుకుంటూ ఉంటే అలా ఉన్నట్లయితే వారు చెప్పిన స్థితిలో అంటే ఆ సవితర్క సమాపత్తి స్థితిలో ఉండే స్థాయి మనకు వస్తుంది అని చెప్తున్నారు. ఎల్లప్పుడూ వాటి మీదే తలంపుతో ఉంటాం. సత్సంగత్సాల వల్ల మనకు వచ్చే పేరే సవితర్క సమాపత్తి. ఈ సత్సంగత్యం అంటే ఈ సత్సంగత్యం ఆపేస్తే ఆ సమాపత్తి అనే స్థితి పోయి సంఘం అనే దుస్థితి వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏది మనకి రామనామం గురించి, కాబట్టి ఆగిపోగానే మళ్ళీ మన భౌతిక విషయాలు వచ్చేస్తాయి. ఉదాహరణకి ఒక 20 గంటలు కారు డ్రైవింగ్ చేసిన తర్వాత అలవాటైంది కదా అని ఒక్క నిమిషం కళ్ళు మూసినా కారు దేనికో గుద్దుకుంటుంది. కనుక ఎన్నాళ్ళు యోగాభ్యాసం చేస్తే పరిపూర్ణత వస్తుంది అని ప్రశ్నించే అవివేకికి జ్ఞానం శూన్యం. ఎన్నాళ్ళు చేస్తే ఈ యోగాభ్యాసం పరిపూర్ణ వస్తుందండి, మనం ఆ స్థితికి వెళ్తామండి అని అడుగుతారు చాలామంది క్వశ్చన్లు. అసలు ఆ క్వశ్చన్ వేస్తే దానిలో ఇక జ్ఞానం శూన్యం అన్నమాట, అది అవివేకి అని అర్థం. అతను 25 సంవత్సరాల యోగాభ్యాసం చేసినా 26వ ఏట మానేసినా భ్రష్టత్వం పొందుతాము అని చెప్తున్నారు మహానుభావులు. నహి కళ్యాణ కృత్కిచ్చత్ దుర్ఘితం తాత గచ్చతి. నహి కళ్యాణ కృత్కిచ్చత్ దుర్ఘితం తాత గచ్చతి అని గీత 6వ అధ్యాయంలో 41వ శ్లోకంలో చెప్పారన్నమాట. శుభప్రదమైనటువంటి మంచి ప్రయత్నం ఏమాత్రం చేసినా అది వ్యర్థం కాక నీ పేరు అక్కడ జమ వేసే ఉంటుంది. మళ్ళీ నీవు ఎప్పుడు మొదలు పెడతావో అప్పుడు అది అక్కడికి వస్తుంది అని చెప్తున్నారండి. ఈ జన్మ కావచ్చు లేకపోతే మరు జన్మ కావచ్చు, అంటే నువ్వు ఏది చేసినా అది వృధా కాదు. ఆధ్యాత్మిక ప్రయాణములో మీరు చేసే సాధన, అందుకే చెప్తారు స్వల్పమప్యస్య, అంటే కొంచెం చేసినా కూడా అది మహత్త కార్యమే, అది మళ్ళీ నీకు అకౌంట్లో పడుతుంది. నెక్స్ట్ ఇన్కార్నేషన్ కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, ఎప్పుడైనా నీకు అది యాడ్ అవుతూ ఉంటుంది. ఇంకేది యాడ్ అవచ్చుమా, మన ప్రపంచంలో ఏది సంపాదించినా మనకు రాదు. ఒక ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే మన సాధన ద్వారా, యోగ సాధన ద్వారా మనం సంపాదించుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అది ఒక్కటే మాత్రమే మనతోటి వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి అది చేసుకుంది, నువ్వు ఎంత చేసినా ఆ సాంగత్యం కానీ ఆ సజ్జన సాంగత్యం కానీ ఎంత చేసినా అంత నీకు ఆ జమ అకౌంట్ అవుతుంది అని చెప్తున్నారు, ఆ జమలో పడుతుంది అని చెప్తున్నారు. కనుక కర్మాచరణ తప్పించుకునే వాళ్ళకి సవితర్క సమాపత్తి రాదు. కర్మాచరణ చేయకుండా ఏదో తప్పించు తిరుగుతా అంటే ఏముందలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, ఇది కాదు ఇది చేస్తే మాత్రం వస్తుందా అని ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా, అలా రాదు. అలా చేసే వాళ్ళకి సమాపత్తి రాదు. కాబట్టి అందరూ వారి కర్మాచరణలను ఆచరిస్తూ
సవితర్క సమాపత్తికి ప్రయత్నించాలి. సవితర్క సమాప్తి నా సమాధి స్థితికి, అంటే సమాధి ముందు ఉన్న స్థితికి ప్రయత్నించాలి అని చెప్తున్నారు. ఆ ప్రయత్నంలోనే నిర్వితర్క సమాపత్తి సిద్ధిస్తుంది. నిరంతరం ఆ సత్కర్మాచరణ, సత్సాంగత్యం, సత్సాంప్రదాయం కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే ఆ సమాపత్తిలో నిలబడతాం. ఆ సమాపత్తిలో ఈ సత్సాంగత్యం కానీ కానీ సత్కర్మాచరణ కానీ ఆ సంప్రదాయంలో కానీ మనం మిస్ అయ్యామంటే మళ్ళీ ఎక్కడో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. అందుకని ఆ సమాపత్తి రావాలంటే ఈ సత్సని సాంగత్యాలు నిరంతరం సాగుతూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలోనే నిర్వితర్క సమాపత్తి కూడా సిద్ధిస్తుందని చెప్తున్నారు. కనుక ఈ సంకీర్ణ సవితర్క సమాపత్తి కోసమే సత్కర్మాచరణ యోగాభ్యాసం చేయండి అని చెప్తున్నారు. చిత్తవృత్తి నిరోధం కోసం ప్రయత్నం చేయండి. అంటే ఈ సత్కర్మాచరణ యోగ సమాపత్తి కోసం చేస్తూ మళ్ళీ ఇంకా చిత్తవృత్తి నిరోధం కోసం, వృత్తి నిరోధం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దానికి ఏం చేయమంటున్నారు, మరలా ఈశ్వర ప్రణిధానం, ప్రణవోపాసన చేస్తూ మహానుభావుల సన్నిధిలో ఉండండి, యోగుల సన్నిధిలో ఉండండి. అలా చేయటం వల్ల మన అయస్కాంతంలో సవితర్క సమాపత్తి అంటుతుంది. తెలుసుకున్నాక అయస్కాంతం అంటే ఒక పది ఇనప ముక్కలు వేసేసిన ఒక అయస్కాంతం పడితే ఎలా ఆకర్షించబడుతుందో అదేవిధంగా ఇలాంటి యోగుల మధ్య మనం ఉంటే ఆ సవితర్క సమాపత్తి అంటుతుంది అని చెప్తున్నారన్నమాట. మనం అనేటటువంటి ఇనప ముక్క నిరంతరం గురు సన్నిధి అనే అయస్కాంతంలో ఉండాలి. మనం స్వయంగా అయస్కాంతం అయిన తర్వాత అవసరం లేదు. మనం కూడా అయస్కాంత స్థితికి వెళ్ళినప్పుడు అవసరం లేదు. అయ్యేంతవరకు గురు సన్నిధి అవసరం కాబట్టి. కానీ అయ్యిందా లేదా అని ప్రశ్న కూడా రాకూడదు. ఆ ప్రశ్న ఉన్నంతసేపు ఇంకా అవ్వలేదని అర్థం చూడండి. కాబట్టి వచ్చిన తర్వాత ఆ ప్రశ్నే ఉండదు. అంటే ఆ ప్రశ్న వేశాడంటే ఇంకా రాలేదని అర్థం. ప్రశ్న వేయలేదు అంటే అది ఆటోమేటిక్గా దానిలో జీవిస్తున్నాడని అర్థం. ఈ విధంగా తీసుకెళ్తారు మనకి అర్థం చెప్తున్నారన్నమాట. అది అలాగా ఇంకా మనకి ఎలా పరిశుద్ధం చేసుకోవాలో చెప్తున్నారు. ఇంకా మన చిత్తవృత్తి నిరోధం చేసుకోవడానికి ఇంకా ఏ మార్గంలో వెడితే బాగుంటుందో అని ఇంకొక విషయంలో ఇంకొక సూత్రం ద్వారా కూడా చెప్తున్నారు. భాగస్వాములు కండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932. స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవ అర్థమాత్ర నిర్భాష నిర్వితర్క. స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యే ఇవ అర్థమాత్ర నిర్భాష నిర్వితర్క అని ఆ సూత్రం అలా విడివిడిగా చదువుకోవచ్చు. స్మృతి అంటే ఏంటి? స్మరణ. పరిశుద్ధం అంటే పరిశుద్ధమైన. స్వరూప శూన్య అంటే స్వరూపం కనిపించకుండా. ఇవ అంటే వలె. అర్థమాత్ర అంటే అర్థం మాత్రమే. నిర్భాష అంటే ప్రకాశించుట. నిర్వితర్క అంటే నిర్వితర్క సమాధి. కాబట్టి సాధన ద్వారా చిత్తము పరిశుద్ధమై అనంతరం వస్తురూపము అర్థం శబ్దాలకి సంబంధించిన తర్కం కూడా ముగుస్తుంది. అంటే శబ్దం గురించి కానీ అర్థం గురించి కానీ శబ్దాల గురించి కానీ వీటన్నిటి గురించి ఇక తర్కం ఉండదు. అన్నీ ముగిస్తాయి. ఎప్పుడండి? చిత్తం పరిశుద్ధమైన తర్వాత అని చెప్తున్నారు. దానికి ఇంకొంచెం విశ్లేషణ చేసుకుందాం. స్మృతి అంటే చిత్తవృత్తుల ఐదింటిలోనూ ఒకటైన స్మరణ. మనం చెప్పుకున్నాం ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి అని. ఆ స్మృతి ఇప్పుడు మళ్ళా చెప్పుకుంటున్నాం దీని గురించి. స్మృతి అంటే చిత్తవృత్తుల ఐదింటిలోనూ ఒకటైన స్మరణ అని. స్మృతుల నుండి పరిశుద్ధమైన మనము పైమెట్టుకి ఎక్కగలం. అంటే మనకి స్మృతి అంటే మనకు గడిచినవన్నీ గుర్తు రావటమే కదండి. ఆ దాని నుండి వదిలి ఆ స్మృతుల నుండి పరిశుద్ధమైతే మనం ఇంకొక మెట్టుకి ఎక్కగలం అంటున్నారు. మనకి పూర్వం ఉన్న విషయాలు స్మరణకు లేకుండా గుర్తుంటాయా? నీ గురించిన విషయాలు నీకు గుర్తు లేకుండా నీకు గుర్తుంటావా? నీకు సహజంగా మన విషయాలు మనకి గుర్తుంటాయి కదా, ఆటోమేటిక్ మర్చిపోతావా? అవి గుర్తుంటాయి కదా. ఈ సూత్రం అర్థం కావాలంటే మనం వేసుకోవాల్సిన ప్రశ్న, నేను అంటే ఏమిటి? ఈ సూత్రాన్ని మనకు అర్థం కావాలంటే ముందుగా మనం వేసుకోవాల్సిన నేను అంటే ఏమిటి చెప్తున్నారు. ఆ నేను అంటే ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. నీ పేరు నీవు కాదు, నీకున్న డిగ్రీలు నీవు కావు, నీ చిన్నతనం నీది కాదు, నీ ఉద్యోగ పదవి నీది కాదు, ఇవన్నీ నీ స్మృతులు మాత్రమే. కాబట్టి సాధనలో ఈ స్మృతులన్నీ క్షణం అయిపోగా రాగా నీవు మిగులుతావు. అంటే నీ ఐడెంటిటీ అంతా పోయి నీవు అంటే ఏది, లోపల ఉన్న ఈశ్వరుడు మాత్రం మిగులుతావు. ఇది అభ్యాసం చేస్తే తెలిసేది కానీ
చెప్పడానికి అవకాశమే లేదు. అంటే ఇది అభ్యాసం చేస్తే అంటే నీకు అనుభూతినికి వస్తుంది, నీకు తెలుస్తుంది, కానీ ఏదో చెప్పడానికి అవకాశమే లేదు, మాటలతో చెప్పేది కాదు. భోంచేస్తే ఆకలి తీరుతుంది. ఎవరికి తీరుతుంది? చేసిన వాడికి తీరుతుంది. ఆకలి తీరిందని చెప్తే మనకేమైనా తెలుస్తుందా? వాడికి ఆకలి తీరింది కాబట్టి ఆకలి తీరుతుందన్న విషయం వాడికి అనుభూతికి వచ్చింది కాబట్టి అదేవిధంగా ఈ సాధన చేస్తే అనుభవానికి మీకు వస్తుంది, అది ఎవరికి వారికి అనుభూతి చెందుతుంది అన్న వాక్యానికి అర్థం ఇదన్నమాట. కాబట్టి అర్థం భోజనం చేస్తే తెలుస్తుందని, ఇది కూడా అంతే. భోజనం చేస్తే ఎవరికి ఎలా తెలుస్తుందో అలాగే ఆ సాధన చేస్తే వాడికి తెలుస్తుంది, ఇది కూడా అంతే. కాబట్టి స్మృతి పరిశుద్ధవు అంటే మీ స్మరణ పరిశుద్ధి అవ్వగానే స్వరూపం శూన్యమై అర్థం మాత్రమే పూర్తిగా భాషిస్తున్నది. అంటే స్వరూపం అంటే మీ యొక్క ఐడెంటిటీలన్నీ పోయేసి కేవలం నీవు మాత్రగా, నీ ఐడెంటిటీ అంటే నీ యొక్క చైతన్యం మాత్రమే పూర్తిగా ప్రకాశిస్తున్నది. ఇట్టి స్థితిని ఏమంటారు? నిర్వితర్క సమాపత్తి అన్నారు. అంతకుముందు సవితర్క సమాపత్తి చెప్పుకున్నాం. అంటే సవితర్క సమాపత్తిలో ఇంకా ఉన్నాయి తెలుసుకుంటున్నాం. ఇక్కడ నిర్వితర్క సమాపత్తికి వచ్చేటప్పటికి ఇంకేమీ లేదు, కేవలం నీవు మాత్రంగా ఉన్నావు, అంటే నీ స్వరూపంలో నువ్వు స్థితమై ఉన్నావు, దానిని నిర్వితర్క సమాపత్తి అన్నారు. స్వరూపశూన్య అర్ధమాత్ర నిర్భాసాహ అంటే స్వరూపశూన్య అర్ధమాత్ర నిర్భాసం అంటే మనకి తెలియాలి అది ఏంటి అన్నది. అది ఎవరికి వారికి అర్థమవుతుంది, అది ఎవరు చెప్పేది కాదు. స్వరూపశూన్య అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ ఉందాం. స్వరూపశూన్య అంటే స్వరూపాలన్నీ కరిగిపోవాలి. ఎలాగా? బంగారంతో విగ్రహాలు చేస్తున్నప్పుడు ఏదైనా విగ్రహం చేసాము, రాముడు కృష్ణుడులా ఉన్నా లేక శివుడు బుద్ధుడులా ఉన్నా, మరి ఏం చేస్తాం? వాటిని మళ్ళీ కరిగించేస్తాం కదా, కరిగించి మళ్ళీ జాగ్రత్తగా విగ్రహాలు చేస్తారు కదా. అంటే ముందున్న స్వరూపాలను కరిగించి స్వరూపం శూన్యం చేస్తున్నాం. ముందున్న స్వరూపాలు సరిగా లేవు కాబట్టి అదంతా కరిగించేస్తాం, అంటే శూన్యం చేస్తాం. కాబట్టి అలాగే ప్రపంచంలో ఇతరుల గురించి ఉన్న అభిప్రాయాలన్నీ మనలో కరిగిపోవాలి. మనలో ఇతరుల గురించి, ప్రపంచంలో ఇతరుల గురించి ఉన్న అభిప్రాయాలని మనలో పూర్తిగా తుడిచిపెట్టిపోవాలి, కరిగిపోవాలి. అంటే ఇంకేం ఉండకూడదు. అంటే చిత్తవృత్తి నిరోధానికి చెప్పిన ఓంకారాన్ని ఉచ్చరించడం, ప్రాణాయామ సాధనలు మహర్షి చెప్పిన విధంగా చేస్తే ఆ నిర్వితర్క సమాపత్తి పొంది స్వరూపం శూన్యమవుతుంది అని చెప్తున్నారండి. అక్కడ దాకా తీసుకొస్తున్నారు. కాబట్టి స్వరూప శూన్యం అంటే ఏంటి, ఆ ఉదాహరణతో కూడా మనకిచ్చారు. ఉదాహరణకి ఒక కథ చెప్పుకుందాం. ధ్రువుడు తపస్సు చేస్తున్నాడు. నారదుడు చెప్పిన విష్ణు రూపంపై ధ్యానం చేయడం మొదలుపెట్టాడనమాట. ధ్రువుడు గురించి మనకు కథ తెలుసు. ఆ ధ్రువుడు బయటికి రాగానే నారదుడు ఒక విష్ణు గురించి ఒక మంత్రోపదేశం ఇస్తాడు. ఆ రూపంపై పెట్టుకుని ధ్యానం చేయడం మొదలు పెడతాడు. చేస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా ఆ ధ్యానంలో ఆ రూపం మాయమైపోతుంది, కనపట్టల్లా. అక్కడ చతుర్భుజాలు లేవు, శంకు చక్రాలు లేవు, పీతాంబరం లేదు, కిరీటం లేదు, అన్నీ పోయాయి. అప్పుడు అర్థమైంది ఏంటంటే అందరిలో ఉన్నది ఆ విష్ణు రూపమేనని ఒకే ఒక్క క్షణంలో గ్రహించగలిగాడు ఆ ధ్రువుడు. అంటే అన్నీ పోయినాయి, ఇంకేమీ లేదు, ఆ విష్ణు రూపం పోయింది ఏంటి అని ఒకసారి చూసుకోగా వెంటనే అతనికి గ్రహణకు వచ్చేసింది అందరిలో ఉన్నది ఆ విష్ణువే, అంతటా వ్యాపించి ఉన్నది ఆ విష్ణు తత్వమే అని గ్రహించగలిగాడు. అంతవరకు దేవుడు వేరు, మనుషులు వేరు కదా అని ఉండేది, కానీ వీళ్ళలోనే దాక్కుని ఉన్నాడు, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు, దాక్కుని ఉన్నాడు అని అర్థమైంది ఆయనకి. కనుక స్వరూప శూన్యమైవి మనం చూస్తున్న రూపాలు కరిగిపోతే వాళ్ళలో ఉన్న అంతర్యామిని చూడగలము. అలా అన్నీ మరుగుపడిపోయిన అంతర్యామిగా మిగిలిపోతాడనమాట. అంటే ఇంక అన్నీ మరుగున పడిపోతాయి. ఇక చివరికి మిగిలేది ఏంటంటే అంతర్యామి. కాబట్టి ఈ సూత్రంలో నిర్వితర్క సమాపత్తి అంటే అది స్వరూప శూన్యమైనప్పుడే ఆ నిర్వితర్క సమాపత్తి వస్తుంది. దానికి ఆ స్థితిలో మనం వెళుతున్నప్పుడు చివరికి మిగిలేది అంతర్యామిగా మిగులుతాడు అని ఈ సూత్రంలో వివరించారు పతంజలి మహర్షి. ఇంకా మన ఇంకా సూక్ష్మంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏత ఐవ సవిచార నిర్విచారాచ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత అని ఈ సూత్రం ద్వారా మరికొన్ని విషయాలను తెలియజేస్తున్నారు. ఏతయా ఏవ సవిచార నిర్విచార చ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత అని ఇలా చదువుకోవచ్చు. ఏత ఐవ అంటే దీని చేతనే, సవిచార నిర్విచార అంటే సవిచారము నిర్విచారము, సూక్ష్మ విషయ అంటే సూక్ష్మ విషయం కలది, వ్యాఖ్యాత అంటే వివరింపబడినవి. సూత్రార్థం ఏంటంటే ముందు సూత్రమును అనుసరించి, అంటే ముందు చెప్పుకున్నాగా ఆ సూత్రాన్ని అనుసరించి సూక్ష్మ విషయాలతో కూడిన సవిచార నిర్విచార స్థితులను వివరింపబడింది. దాని కనెక్టివ్గా ఇది వస్తుందన్నమాట. విశేషార్థం ఏంటంటే ఇందులో కొత్తగా విషయం ఏం చెప్పలేదు. అంటే ఇంతకుముందు చెప్పారు కదా, ఇది ఒక విషయ సూచిక లాంటిది. అంటే
మనం కింద సూత్రాలను తెలుసుకున్నాం కాబట్టి సవిచారము నిర్విచారం అనే కొత్త పదాలు చేర్చబడ్డాయి. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932. ఏత ఐవ దీని చేతన అంటే సవితర్క సమాపత్తిని సవిచారమని నిర్వితర్క సమాపత్తిని నిర్విచారమని అంటారు అనే తెలుసుకున్నాం కదా. సూక్ష్మ విషయం అంటే సూక్ష్మమైన విషయాలు కలది. అంటే విషయాలు అంటే ఇంద్రియార్థములు. ఇంద్రియార్థములు అంటే మన ఇంద్రియాల ద్వారా మనం తెచ్చుకునే విషయాలు అన్నమాట. అవి విషయాలంటే ఇంద్రియార్థములు అంటే. వ్యాఖ్యాత అంటే వ్యాఖ్యానం చేయబడినవి. అంటే దాన్ని మనం మాట్లాడుతుంది, దాని గురించి విశేషంగా చెప్పుకుంటాం. పంచేంద్రియాలకు స్థూల విషయాలు, సూక్ష్మ విషయాలు వేరుగా ఉన్నాయి. సూక్ష్మ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ సాధన చేస్తే సవిచార సమాపత్తి లేకపోతే సవితర్క సమాపత్తి సిద్ధిస్తుంది సూక్ష్మ విషయాలని. అట్లాగే ఏది జ్ఞాపకం చేసుకోకుండా అంటే మన విషయాలు మనకి సూక్ష్మంగా కలిగినాయి కానీ స్థూలంగా ఉన్నాయి కానీ ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మన సాధన చేస్తే ఏమవుతుంది, సవితర్క సమాపత్తి లేకపోతే సవితర్క సమాపత్తి సిద్ధిస్తుందని చెప్తున్నారు. సవిచార సమాపత్తి కానీ సవితర్క సమాపత్తి కానీ అంటారు దాన్ని. ఏది జ్ఞాపకం చేసుకోకుండా ఏది అక్కర్లేకుండా అన్నిటిలోనూ భాషించే స్థితి వస్తే అంటే ఇక ఏ ఆలోచన లేకుండా ఏ జ్ఞాపకాలు లేకుండా ఏ ఆలోచన లేకుండా అన్నిటిలోనూ ఒకే స్థితి ఒకటే స్థితి భాషిస్తుంది అని తెలిస్తే అంటే ఆ స్థితి వస్తే గనక నిర్విచార సమాపత్తి లేక నిర్వితర్క సమాపత్తి అని అవుతుంది. ఈ రెండింటికి తేడా ఇది చెప్తున్నారు ఇక్కడ. యోగాభ్యాసంలో సహాయం చేసేవన్నీ సూక్ష్మ విషయాలే కానీ స్థూల విషయాలు కాదు. అంటే స్థూలంగా ఉన్న విషయాలు ఎప్పుడు మనం మార్చలేవండి, దానిలో ఉన్న సూక్ష్మ విషయాలే మనకు మార్పుకు కారణమవుతాయి. ఉదాహరణకి ఓ బోయవాడు చెట్టుపై ఉన్న పెట్ట మీద బాణం వేశాడు, అది క్రిందపడి ఏడుస్తూ బాధపడుతోంది. రెండో పిట్ట బొరును ఏడ్చింది. దెబ్బ తగిలిన పిట్ట తను పోయిన తర్వాత తన జత పక్షి ఏమవుతుందో బాధపడడాన్ని చూసి బోయవాడు చెలించాడు. అతడే వాల్మీకి. ఆ క్షణంలోనే రామాయణానికి నాంది అయిన మానిషాద ప్రతిష్ట అంత అనే శ్లోకం వచ్చింది ఆ సిట్యుయేషన్ ద్వారానే. రామాయణానికి నాంది అది ఇది సూక్ష్మమనే విషయం. అంటే ఒక ఆధ్యాత్మిక యోగి ఆ ప్రయాణంలోకి మార్పు చెందాలి అంటే సూక్ష్మమైన విషయాల ద్వారానే మార్పు చెందుతాడు కానీ భౌతిక విషయాల ద్వారా మార్పు రాదన్న విషయానికి ఈ యొక్క ఉపమానం ద్వారా మనకు తెలియబడుతుంది. కాబట్టి యోగాభ్యాసంలో యోగి చేసే సాధన ఎప్పుడు కూడా సూక్ష్మ విషయానికి సంబంధించిందే కానీ ఈ సాధన చేయటం వల్ల రెండవదైన నిర్విచార సమాపత్తి లేక నిర్వితర్క సమాపత్తి వస్తుంది. ఎప్పుడంటే ఈ సూక్ష్మ విషయం నుంచి మనం సాధన చేస్తూ సాధన చేయగా చివరికి రెండవదైన నిర్విచార సమాపత్తి కూడా వస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఇంకొంచెం ఇంకా సూక్ష్మంగా తీసుకెళ్తున్నారు మహర్షి గారు. 45వ సూత్రం, సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం. సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం అంటే సూక్ష్మ విషయత్వం అంటే సూక్ష్మమైన విషయాలు, చ అంటే మరి, అలింగ అంటే లింగము లేకుండా, పర్యవసానం అంటే పర్యవసానము. సూక్ష్మ విషయములు అలింగముతో అంతమవుతాయి. అలింగముతో అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నారు అంటే అనగా వీటికి ప్రకృతి పురుషుడు అనే లింగభేదం ఉండదు. దీన్ని బట్టి సృష్టికి మూలమగు మూల ప్రకృతి అనే భావం కలుగుతుందని ఈ సూత్రార్థం. విశేషార్థంగా చెప్పుకుంటే సూక్ష్మ విషయత్వంచ అంటే సూక్ష్మ విషయాలు, మరి అలింగ పర్యవసానం అంటే లింగం లేనిటి పర్యవసానం కలిగి ఉండటం. అంటే ఏంటంటే లింగం అంటే ఏమిటి, చిహ్నం అంటే గుర్తు. మనిషికి లింగం భౌతిక శరీరం, అంటే ఈ భౌతిక శరీరం ఇది ఈ శరీరం ఉంది కాబట్టి ఇది ఒక గుర్తు అన్నమాట. ఇది భౌతిక శరీరం అనేది ఒక లింగం, అది గుర్తు. ఈ భౌతిక ఆకారం ద్వారానే ఒకరిని ఒకరు ఎవరైనా గుర్తించుకుంటున్నాం, అది లింగం అంటే. అలాగే ఉత్తరం చదివి ఒక ఇది పలానాడు రాసిందని ఎలా తెలుస్తుంది, తెలుస్తుందంటే వాడి సంతకం ద్వారా, అది లింగం అంటే. ఒకవేళ సంతకం పెట్టకపోయినా ఆ దస్తూరిని బట్టి పలానా వాడి దస్తూరి అని మనకు తెలుస్తుంది, అది లింగం అంటే. ఓ పుస్తక రచయిత ఎవరో తెలియకపోయినా పలానావాడు రాసిన పుస్తకాన్ని చెప్పగలం, ఎందుకంటే అది వరకు ఆయన రాసిన పుస్తకాలు చదివి ఉంటాం కాబట్టి, అతని ఐడియాలజీని గుర్తుపట్టం గలం కాబట్టి అది లింగం అంటే. అలాగే మన స్వభావం, కంఠధ్వని, భాష, మాట, మొహము, వయస్సు, ఈ పిల్లలు తల్లిదండ్రులతో ఉన్న ఇవన్నీ కూడా సంబంధాలు, ఇవన్నీ లింగంగా సూచించబడతాయి. ప్రతిదీ కూడా లింగం అంటే అది సూచించబడతాం, ఇది లింగం అంటే. లింగం అంటే చిహ్నం అనమాట, ఏదో స్త్రీ పురుష లింగం కాదు ఇక్కడ, లింగం అంటే చిహ్నము అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇది ధ్యానం చేయగా ఏమవుతుంది, అవతల వాడేవాడో తెలుస్తుంది.
అంటే అవతల వాడెవరో తెలుస్తుంది, కానీ వాడిని గురించి అభిప్రాయాలన్నీ పోతాయి. అవతల వాడెవరో తెలుస్తుంది కానీ అతని గురించి అభిప్రాయాలన్నీ పోతాయి మనకి. అవతల వస్తువు ఏమిటో తెలుస్తుంది కానీ దాని గురించిన వృత్తులన్నీ పోతాయి మనకి. అంటే అది ఏమిటి, ఎలా ఉంది, ఏంటి, అది ఎంతవరకు పనికి వస్తుంది, అలాంటివన్నీ పోతాయి. కాబట్టి కాలం మీద మనసు పెడితే కాలానికి అనుసంధానమై కాలాతీత స్థితికి వెళ్తామని చెప్తున్నారు. ఆ మార్పే అలింగ పర్యవసానం. కాలం మీద మనసు పెడితే కాలానికి అనుసంధానమైతే కాలాతీత స్థితికి వెళతామని చెప్తున్నారు. ఆ మార్పే అలింగ పర్యవసానం, అంటే అదే గర్భాలయంలోని అంతర్యామ స్థితి, అంటే నీ లోపలికి వెళ్ళే స్థితి అది అని చెప్తున్నారు. సూక్ష్మ విషయములన్నీ వేటిని అనవచ్చును అన్నది ఇక్కడ చెప్తున్నారు. ఆ సూక్ష్మ విషయాలంటే ఏంటి? భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు ఇవన్నీ స్థూల విషయములే, మనకు కనపడుతున్నాయి. భూమి అనేది కోట్లాది రేణువుల సమూహం, అంటే అలాగే నీటిలో కూడా కోట్లాది నీటి బిందువులు చేరి ఉన్నాయి. అలా ఆకాశం, అలాగే ఆకాశం అనేది ఎన్నో కోటానుకోట అణువుల సమూహం. అగ్ని ఎందు కూడా ఎన్నో అగ్నికణములు చేరడం చేత మనం దాన్ని మంటగా గుర్తించగలుగుతున్నాం. వాయువులో కూడా కంటికి కనిపించిన కోట్లాది అణువులు ఇమిడి ఉన్నాయి. ఈ విధంగా భూమిని మనం చూస్తున్నప్పుడు దాని సమూహమైన ఒక అణువు, ఆ అణువునందు చేరి ఉన్న పరమాణువులు ఏమిటి, ఆ పరమాణువు స్వరూప స్వభావములు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకుంటాం. ఈ పరమాణువుకి లింగభేదం లేదు, అలాగే మరి అది సూక్ష్మాతి సూక్ష్మం. ఏదంటే ఆ పరమాణువు సూక్ష్మాతి సూక్ష్మం, మనం పరమాణువు గురించి చెప్పుకున్నప్పుడు విన్నాం, చెప్పుకున్నాం అది. అలాగే మన భౌతిక దేహం కూడా కోట్లాది పరమాణువుల సమూహ స్వరూపం. మన భౌతిక దేహం కూడా కోట్లాది పరమాణువుల సమూహ స్వరూపం. ఈ పరమాణువులు చెదిరిపోయినప్పుడు దేహం అనేది ఉండదు. ఇట్టి పరమాణువులతో కూడిన ఈ దేహాన్ని, ఈ దేహతత్వాన్ని విచారణ చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. అలాంటి విచారణ జరిపినప్పుడు నాశనము లేనటువంటి పురుషుడు, అంటే ఆ ఆత్మతత్వము లేకపోతే అంతర్యామి తప్ప మనసు, ఇంద్రియాలు, చిత్తము, అహంకారం, సత్వర జ్యోతుమగుణాలు అన్నీ నశించేవని తెలుస్తుంది అనమాట. ఇది అక్కడికి వెళ్ళాలి. ఈ యొక్క ఇలాంటి పరమాణువులతో కూడి ఈ దేహాన్ని, ఈ దేహతత్వాన్ని విచారం చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. ఇలాంటి విచారణ జరిగినప్పుడు మనకు ఈ సత్వ రజోతమోగుణాలన్నీ నశించిపోతాయి అన్నది ఈ సూత్రం ద్వారా మనకి తెలియబడుతుంది. సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం అనే ఈ సూత్రం ద్వారా లింగం అంటే ఏంటి అన్న విషయాన్ని మనకి, ఆ సూక్ష్మ విషయాలను గ్రహించడం అన్న విషయాన్ని చక్కగా మనకి దీనిలో ఈ సూత్రంలో వివరించారు పతంజలి మహర్షి గారు. మరి ఈరోజుకి సమయం అయిపోయింది కాబట్టి మనకి ఇంతటితో ముగించుకుందాం. సెలవు మరి ఇంకొన్ని విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు మిత్రులారా, థ్యాంక్ యూ. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. పతంజలి యోగ సూత్రాలు, శాస్త్రీయ సాధనా దృక్పథం, జీవన విధాన సారం. సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్, మాచవరం, విజయవాడ, 52004. ఫోన్ నంబర్స్ 9848170801, 9848192801 మరియు పిఎంసి పబ్లికేషన్స్, 8-2-603/1/3, 3rd ఫ్లోర్, రోడ్ నంబర్ 10, బంజారాహిల్స్, హైదరాబాద్, 5-34. ఫోన్ నంబర్స్ 9398676126, 9398676126.